చందమామ కథ అపార్థం తన తోటి ఉద్యోగి రవి పట్టుబట్టడం వల్ల హేమను చూడటానికి వెళ్ళాడు సూర్యం అతను హేమను గురించి విని ఉన్నాడు ఆమెకు తల్లిదండ్రులు లేరు అన్న ఉన్నాడు కొద్దిగా చదువుకున్న హేమ ఇంటి పనులన్నీ చక్కగా చేయగలదు సూర్యం వెళ్లిన రోజున హేమ అన్న పని మీద పొరుగురు వెళ్ళాడు హేమ వదిన ఆమెను తీసుకువచ్చి సూర్యం వాళ్ళ ముందు కూర్చోబెట్టింది హేమ అందమైన పిల్ల రవి కొంత సంభాషణ జరిగాక నవ్వుతూ సూర్యం ఏమంటావు హేమను చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు ఏటొచ్చి కట్నం గిట్టుబాటు కాదనే లోపం తప్ప అన్ని విధాల యోగ్యురాలు అని అన్నాడు డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నవి డబ్బు పోసి వాటి వల్ల తప్పక సుఖపడతామనే నమ్మకం కూడా లేదు కనుక కట్నం ప్రసక్తి తేకు అని అన్నాడు సూర్యం అయితే హేమ నీకు నచ్చినట్టే అన్నమాట ఇప్పుడు హేమ తండ్రి వరదాచారి గారు ఉంటే ఎంత సంతోషంగా ఉండేవాడు అన్నాడు రవి వరదాచారి అన్న పేరు వింటూనే సూర్యం ఉలిక్కిపడి వరదాచారి గారా ఆయన ఏం చేసేవాడు ఏ ఊరు అని అడిగాడు ఆయన ఒక గొప్ప వైద్యుడు స్వగ్రామం రామాపురంలోనే కాక ఆ చుట్టుపక్కల కూడా ఆయన పేరు తెలియనివారంటూ లేరు అని అన్నాడు రవి రవి మాట పూర్తి చేసే లోపల సూర్యం జేవురించిన ముఖంతో లేచి నిలబడి ఈ మాట ముందే తెలుసుంటే ఈ ఛాయలకు కూడా వచ్చి ఉండేవాణ్ణి కాదు ఆ పాపాత్ముడి కూతుర్ని చూసినందుకు ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటూ చరచర బయటికి వెళ్ళిపోయాడు ఇది చూసి రవి నిర్గాంతపోయాడు హేమ తెల్లబోయింది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రవి ఏం మాట్లాడాలో తెలియక తల వంచుకొని బయటికి వచ్చి సరాసరి సూర్యం ఇంటికి వెళ్ళాడు సూర్యానికి ఇంకా కోపం తగ్గినట్టుగా లేదు రవి ఇంకొంచెంసేపు ఊరుకొని సాధువు వైద్యుడిగా చాలా జాలిగుండే కలవాడని పేరు మోసిన వరదాచారి మీద నీకంత కోపం ఎందుకు నీకాయన తెలుసా అని అడిగాడు చెబుతాను ఇంకేనాడు ఆ నీచుడి పేరు నా ముందు ఎత్తకు అని సూర్యం ఇలా చెప్పాడు సూర్యానికి రామం అనే బాల్యమిత్రుడు ఉన్నాడు సూర్యం పట్నంలో ఉద్యోగంలో చేరే రోజునే రామం పెళ్లి జరిగింది ఆ కారణం వల్ల సూర్యం ఆ పెళ్లికి వెళ్ళలేకపోయాడు రామం ఉద్యోగరీత్యా రామాపురం అనే ఊళ్ళో ఉంటున్నాడు ఉద్యోగంలో చేరిన మూడు నెలలకు సూర్యానికి రెండు రోజులు సెలవులు కలిసి వచ్చాయి అతడు స్నేహితుణ్ణి చూసేందుకు రామాపురం బయలుదేరాడు అతడ ఆ ఊరు చేరేసరికి చీకటి పడింది రామం ఉండే ఇల్లు తెలుసుకోవటం అతడికేమీ కష్టం కాలేదు సూర్యం తట్టగానే రామం భార్య జానకి వచ్చి తలుపు తీసింది ఆమె చాలా దుఃఖంలో ఉన్నట్టుగా కనపడింది నా పేరు సూర్యం రామం స్నేహితుణ్ణి అన్నాడు సూర్యం ఆ మాట వింటూనే జానకి పైట చెంగుతో కళ్ళు ఒత్తుకొని అన్నయ్య సమయానికి వచ్చావు మీ స్నేహితుడి ఆరోగ్యం ఏమీ బాగాలేదు అని అన్నది రామం మంచం మీద స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు మూడు రోజులుగా మూసిన కన్ను తెరవలేదు నాకు చాలా భయంగా ఉంది అన్నది జానకి సూర్యం రామం నుదుటి మీద చెయ్యివేసి చూసి భయపడకమ్మ వైద్యుణ్ణి పిలుచుకు వస్తాను అని అన్నాడు ఈ ఊరికి వరదాచారి అనే ఆయన ఒక్కడే వైద్యుడు రెండు గంటల క్రితం వచ్చి చూసి మందులిచ్చి పొరుగురు వెళ్తున్నట్టుగా చెప్పాడు తిరిగి వచ్చేసరికి ఏవేళ అవుతుందో అన్నది జానకి సూర్యం స్పృహలేని రామానికి ఉపచారాలు చేస్తూ కూర్చున్నాడు జానకి సూర్యం ఉన్నాడన్న ధైర్యంతో ఒళ్ళు మరిచి నిద్రపోయింది అర్ధరాత్రి కావస్తుండగా రామం పరిస్థితి మరింతగా దిగజారింది సూర్యం కంగారుగా జానకిని లేపి నేనెళ్ళి ఆ వరదాచారిని తీసుకువస్తాను నువ్వు రామం దగ్గర కూర్చో అని అన్నాడు జానకి వరదాచారి ఇంటి గుర్తులు సూర్యానికి ఒకటికి రెండు మార్లు చెప్పింది అతడు వేప చెట్టు ఎదురుగా ఉన్న వరదాచారి ఇంటిని గుర్తుపట్టి నాలుగైదు సార్లు గట్టిగా తలుపు కొట్టాక కొంచెం ఎడంగా ఉన్న కిటికీ రెక్కలు తెరుచుకున్నాయి మీరేనా వరదాచారి గారు మా స్నేహితుడు రామం పరిస్థితి అని సూర్యం చెప్తున్నంతలో వరదాచారి గారు మా నాన్న అర్ధరాత్రి వేళ ఈ తలుపు బాధటమేమిటి అంటూ కిటికీ వెనక ఉన్న మనిషి గట్టిగా కోప్పడ్డాడు రోగి ప్రమాద స్థితిలో ఉన్నాడని మీ నాన్నగారికి చెప్పండి అని అన్నాడు సూర్యం కిటికీలోంచి బయటికి తొంగి చూస్తున్న అతను తల తిప్పి ఎవరో రామమ్మనే అతని ఒంట్లో బాలేదట వెళ్తావా నాన్నా అంటూ కేక పెట్టాడు అడ్డమైన వాళ్ళు అర్ధరాత్రి వచ్చి హడావిడి పెడతారు నిద్ర చెడింది నువ్వొచ్చి పడుకో రోగి బ్రతికి ఉంటే తెల్లవారి చూస్తాను అంటూ లోపలి గదుల్లోంచి జవాబు వచ్చింది ఆ మరుక్షణం కిటికీ రెక్కలు చప్పున మూసుకున్నాయి సూర్యానికి ఒళ్ళు మండింది అతను ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా జానకితో చెప్పి ఆ వరదాచారిని వైద్యుడని పిలవటమే అవమానం దుర్మార్గుడు రామాన్ని వెంటనే పట్నం తీసుకెళ్దాం ఈ దగ్గర్లో వాడెవడైనా ఉన్నాడా అని అడిగాడు జానకి పోయి పక్క వీధిలో ఎరిగి ఉన్న బండివాణ్ణి పిలుచుకొని వచ్చింది ఇద్దరూ రామాన్ని భద్రంగా బండిలో పడుకోబెట్టారు కాని పట్నం వెళ్లే దారిలోనే రామం చనిపోయాడు సూర్యం నుంచి ఈ జరిగిందంతా విన్న రవి ఇదా సంగతి అయితే హేమ ఇంట నీ ప్రవర్తనకు నేనేమి తప్పు పట్టను అని అన్నాడు మర్నాడు సాయంత్రం సూర్యం ఇంట్లో ఉండగా వీధి తలుపు చప్పుడైంది గుమ్మంలో నిలబడి ఉన్న హేమను చూసి నిర్ఘాంతపోయిన సూర్యం నువ్వా ఇక్కడికెందుకొచ్చినట్టు అని అన్నాడు పెళ్లి చేసుకోమని అడగటానికి మాత్రం కాదు అన్నది హేమ చొరవగా వచ్చి లోపల కూర్చొని ఆమె తనకేసి కోపంగా చూస్తున్న సూర్యంతో రవి నాకు అంతా చెప్పాడు తెల్లవారక ముందే పట్నం వెళ్లిపోవటంతో మీకు ఆ ఊళ్ళో జరిగిపోయిన ఘోరం తెలియదు మా నాన్నగారి మీద మీరు చాలా పెద్ద అపవాదు వేశారు అసలు జరిగింది ఇది అంటూ చెప్పసాగింది ఆ రాత్రి హేమ అన్న బంధువుల ఇంట పెళ్లికి వెళ్ళాడు తండ్రి వైద్యం పని మీద పొరుగురు వెళ్ళాడు ఆమె వంట చేసి తండ్రి కోసం ఎదురుచూస్తూ కూర్చున్నది వరదాచారి బాడుగ బండిలో తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి దాటింది ఆయన వస్తూనే అమ్మా వాళ్ళిద్దరూ అన్నదమ్ములట ఆకలని అంటున్నారు వండింది వాళ్లకు పెట్టు మనం మళ్ళీ వండుకోవచ్చు అని అన్నాడు హేమ ముందుగదిలో విస్తళ్ళు వేసి బండివాళ్లకు వడ్డన చేసింది వాళ్ళు భోజనం చేసి నూతి దగ్గర చేతులు కడుక్కొని వస్తూనే కత్తులు చూపి బెదిరించి తండ్రి కూతుర్లను మంచం కోళ్లకు కట్టేశారు తరువాత వాళ్ల నోళ్లలో గుడ్డలు కుక్కి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ మూటగట్టుకొని పోసాగారు ఇంతలో వరదాచారి పేరు పెట్టి పిలుస్తూ తలుపు చప్పుడైంది దొంగలిద్దరూ కంగారు పడి కొద్దిసేపు గుసగుసలాడుకున్నారు ఒకడు కిటికీ రెక్కలు తెరిచి వచ్చినవాడు వరదాచారి నెరగడని గ్రహించి ఆయన కొడుకులాగా నటించాడు రామం పరిస్థితి బాగాలేదన్నమాట విని వరదాచారి లేని బలం తెచ్చుకొని కట్లు విప్పుకొని లేవబోయాడు దొంగలు ఆయన్ను కత్తులతో పొడిచి దొంగలించిన వస్తువులతో పారిపోయారు అది చూసి హేమకు స్పృహ తప్పింది తిరిగి ఆమెకు స్పృహ తెలిసేసరికి తండ్రి అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతున్నాయి అంటూ అంతా వింటూ ఆశ్చర్యపోతున్న సూర్యంతో హేమ మీ స్నేహితుడి కోసం ప్రాణత్యాగం చేసిన మా నాన్న మీ దృష్టిలో దుర్మార్గుడు మనం కన్నవి విన్నవి అన్నీ నిజం అని నమ్మకూడదు దొంగలు ఆ మర్నాడే పట్టుబడ్డారు వాళ్ళిప్పుడు ఖైదులో మగ్గుతున్నారు అని అన్నది వరదాచారి త్యాగానికి సూర్యం కళ్ళు చెమ్మగిల్లాయి అతడు హేమతో నువ్వు అన్నట్టు మనం కన్నవి విన్నవి అన్నీ నిజం కాదు కాని నేను నీ మెడలో కట్టడం అందరూ చూస్తారు అందులో నిజం కానిదంటూ ఏమీ ఉండదు అని అన్నాడు ఆ మాటలకు హేమ తృప్తిగా నవ్వుకొని సిగ్గుతో తలవంచుకుంది ఇలా అపార్థం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు ఇటువంటి మరెన్నో కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరెన్నో కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్